హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహానికి బీజేపీ చిత్తు. చివరి నిమిషంలో ప్లేట్ మార్చిన ఓవైసీ. హైదరాబాద్ మేయర్గా కేకే కుమార్తె విజయలక్ష్మి ఎంఏఎం మద్దతుతో రెండు పీఠాలు దక్కించుకున్న టీఆర్ఎస్. కేసీఆర్ కేటీఆర్లకు కృతజ్ఞతలు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తానన్న కొత్త మేయర్ విజయలక్ష్మి. మేయర్ డిప్యూటీ మేయర్గా మహిళలు ఎన్నిక కావడం సంతోషం. టీఆర్ఎస్ మహిళల పక్షపాతి అని మరోసారి రుజువైందన్న కవిత. టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచే కుట్ర చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలది అక్రమ సంబంధమన్న బండి సంజయ్. టీఆర్ఎస్ తన గోతని తానే తవ్వుకుంది. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ను గెలుచుకున్నారన్న రాజాసింగ్. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్. రెండు రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు ఎలక్షన్స్. ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశం. ఈ నెల 21న ఆత్మీయ సమ్మేళనంలో ఓడు భూముల ఎజెండా. షర్మిలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. జగన్ అనుమతితోనే సమావేశం జరిగిందంటూ వైసీపీ వర్గాల్లో గుసగుసలు. రాజన్న రాజ్యం కాదు రామరాజ్యం కావాలి. కొత్త పార్టీ పెడుతున్న షర్మిలకు ఎంపీ అరవింద్ శుభాకాంక్షలు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద పెడతాడా? ఢిల్లీ పోయి మెడలు వంచుతా అని కేసీఆర్ ఏ మెడలు వంచిండని పీహెచ్ ఎద్దేవా. కెప్టెన్ ఒక్కడితోనే విజయం సాధ్యం కాదు. అందరూ కష్టపడితేనే గెలుస్తామంటూ అధికారులకు జగన్ క్లాస్. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా పోలీసుల తీరు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తారా అని చంద్రబాబు ప్రశ్న. మంగళగిరిలో లోకేష్ పర్యటన. స్వర్ణకారుల సంక్షేమానికి 5 లక్షల విరాళం. చింతంనేని ప్రభాకర్ పై కొత్త కేసు నమోదు. బైక్ ర్యాలీ నిర్వహించారన్న డీఎస్పీ. తొలిదశ ఎన్నికలు విజయవంతమయ్యాయి. ఏపీ సీఎస్ డీజీపీలను అభినందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్రాన్ని మేకవన్యపులులు పాలిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందం బయట పెట్టాలని శైలజానాథ్ డిమాండ్. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పథకాలు కట్. ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు. వైసీపీ నాయకులను అరెస్టు చేసే ధైర్యం పోలీసులకు ఉందా? బెదిరింపులకు భయపడబోమన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా. ఏపీపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్న సుభాష్ చంద్రబోస్. పరుగులు పెడుతున్న పోలవరం పనులు. స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తి. భారత్ ఇప్పుడు స్వావలంబన సాధిస్తోంది. రక్షణ వ్యవస్థలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు తయారు చేశామన్న ప్రధాని. చైనా వెనక్కి తగ్గింది. దశల వారీగా బలగాలు ఉపసంహరించుకుంటుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బడ్జెట్ పేదలక సంపన్నులక. రాజ్యసభలో మోడీ ప్రభుత్వంపై చిదంబరం విమర్శలు. నాలుగు గంటల పాటు రైలు రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు. 18న మధ్యాహ్నం 12 గంటలకు రైళ్లు ఆపాలని నిర్ణయం. జై శ్రీరామ్ నినాదాలు ఇండియాలోనే కాకపోతే పాకిస్తాన్లో చేస్తారా? ఎన్నికలు అయ్యేలోగా మమతా కూడా జై శ్రీరామ్ అంటారన్న అమిత్ షా. వరుసగా 3వ రోజు పెరిగిన చమురు ధరలు. పెట్రోల్ డీజిల్ పై 32 పైసల చొప్పున పెంచిన కంపెనీలు.
భారత్ బయోటెక్ నుంచి ముక్కు ద్వారా వేసే టీకా క్లినికల్ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఒడిదుడుకులు ఎదుర్కొని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 222 నిఫ్టీ 66 పాయింట్ల లాభం సౌదీ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి గతంలోనూ రెండుసార్లు దాడులు